Rajahmundry Urban TDP Abhyarthi Adireddy Srinivas Pracharamlo Dusukupotunnaru. Intindi Pracharam Chepattina Ayana Super 6 Pathakalanu Prajalaku Vivarincharu. Jagan Palana Vaifalyalanu Endakattaru. TDP Manifestoku Anuhya Spandana Labhistondanna Adireddy Srinivas Adhikaramloki Ragane Suparipalana Andistamani Bharosa Kalpincharu. Rajahmundrilo Blade Ganjai Batch Lekunda Chestamani Hami Icharu. మహిళా సాధికారతకి కట్టుబడి ఎన్డీఏ కూటమి ఇచ్చిన మేనిఫెస్టోలో నిత్యావసర ధరలు తగ్గిస్తున్నాం, ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం, చెత్త పన్ను తీసి మేనిఫెస్టోలో పెట్టడానికి గల కారణం మహిళలు చాలా ఇబ్బందులు పడతాం, రోజు రోజుకి దైనంగా మార్చేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. సంక్షేమం ఇస్తా ఉన్నాను బటన్ నొక్కుతా ఉన్నాడని చెప్తా ఉన్నాడు, కానీ ఆయన నొక్కేది బటన్ కాదు, మధ్యతరగతి దిగువ మధ్యతరగతి వారి యొక్క పీకలు నొక్కుతా ఉన్నాడు అతను. సంక్షేమం పేరుతో రూపాయి ఇచ్చి వీళ్ళ దగ్గర నిత్యావసర ధరలు, పప్పులు ఉప్పులు నూనె గ్యాస్ కరెంట్ ఛార్జీలు, చెత్త పన్ను ఇంటి పన్ను నీటి పన్ను రూపాన వీళ్ళ దగ్గర నుంచే వసూలు చేస్తా ఉన్నారు. వాళ్ళకి ఆ ఇబ్బంది కలగకూడదని చెప్పి మేనిఫెస్టోలు ఇవన్నీ పెట్టడం జరిగింది. మేము ఆ మహిళలందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాం, రేపటి రోజున ద్వాక్రా గ్రూపులకి ఏ విధమైన వేధింపులు లేకుండా వాళ్ళ సాధికారత కోసం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేందుకు గాను అన్ని విధాలుగా కూడా ఎన్డీఏ కూటమి సహకరిస్తుందని కూడా వాళ్ళందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాం. 2024లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ రహిత రాజమహేంద్రవరం కింద చేసే బాధ్యత ఎన్డీఏ కూటమి మేము తీసుకుంటున్నాం. తీసుకోవడంతో పాటు మహిళలు సురక్షితంగా ఉండేందుకు గాను అన్ని విధాలైన చర్యలు తీసుకుంటామని కూడా వాళ్ళకి హామీ ఇస్తూ మహిళా సాధికారత కోసం ఎన్డీఏ కూటమి అనగా బీజేపీ జనసేన ఎల్లవేళలా కృషి చేస్తుందని కూడా హామీ ఇస్తూ మనం 2019 దిగే టైంకి గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఇల్లులు ఈ 5 ఏళ్ళు ఎందుకు ఇవ్వలా? టిట్కో ఇల్లులే ఇవ్వని వ్యక్తులు దొంగ హామీ పత్రాలు ఇస్తే జనాలు నమ్ముతారా? జనాలేని గొర్రెలు కాదు. 2019లో ఒక్కసారి మోసం చేసావు, ముద్దులు పెట్టావు, ఈ దాని తర్వాత గుద్దులు ఇస్తా ఉన్నావు. ఇప్పుడు ఏమి నమ్మే పరిస్థితిలో లేరు. వైసీపీని ఇంటికి సాగనంపడానికి రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలు ఉన్నాయి, దాంట్లో ప్రప్రథమంగా రాజమండ్రి సిటీలోనే మా మహిళా మనులు అందరూ సిద్ధంగా ఉన్నారు.